మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సనత్ నగర్లో 3.87 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మునుగోడు ప్రజలకు ఫ్లోరైడ్ భూతం నుండి శాశ్వత విముక్తి లభించిందని తెలిపారు. ఫ్లోరైడ్ బారిన పడి అనేక మంది అంగవైకల్యం పొందారన్న ఆయన మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయిందన్నారు. 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఆరోపించారు. ఇండియా మ్యాప్ రహిత ప్రాంతాల్లో ఈరోజు మునుగోడు కూడా ఉందని మంత్రి తలసాని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చిందో ప్రజలకు తెలుసన్న తలసాని హుజూరాబాద్ లో దుబ్బాకాలో గెలిచిన తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయన తీసుకొచ్చిందా అని చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్స్ బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పాలన్నారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం జరిగిన ఎన్నికలన్న మంత్రి 45-50 ఏళ్లు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది కానీ రాష్ట్రానికి ఏం చేసిందని మండిపడ్డారు. మునుగోడు ఎలక్షన్ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. బికాస్ ఆఫ్ మరి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ ఉద్యమ సారిదే ముఖ్యమంత్రిగా కావడం మూలాన మునుగోడు ఒకప్పుడు ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు మునుగోడులు ఎక్కువ ఉంటారు. ఇదేంటంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫ్లోరైడ్ వలన వాళ్ళు అంగవైకల్యం చెందడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో చాలామంది చనిపోయింది. ఇదేంటంటే పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ బాగా రేజ్ అయింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా మరి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్లేదు, కానీ ఎవరు చేయలేకపోయింది. ఈరోజు ఏంటంటే ఇండియా మ్యాప్లో కూడా ఫ్లోరైడ్ రైట్ అటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇండియా మ్యాప్లో కూడా అది ఉంది మునుగోడు. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నారో దాంట్లో శాశ్వతంగా మరి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఇండియా మ్యాప్లో వెతికితే కూడా దొరకదు, డిలీట్ చేసేసి. అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం కార్యక్రమాలు జరిగినాయో గ్రామస్తులకు ప్రజలకు అందరికీ తెలుసు. 24 గంటల కరెంటుతో పాటు డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ కానీ, కళ్యాణ లక్ష్మి సాధి వరకు చాలా కార్యక్రమాలు జరిగాయి. నేను స్టేట్ అవే బీజేపీ పార్టీని కాంగ్రెస్ను కోరుకు అడిగేది ఒకటే, హుజూరాబాద్లో అదేవిధంగా దుబ్బాకలో మీరు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1 రూపాయన్నా తీసుకొచ్చారని చెప్పాలి. మరి ఇప్పుడు కొత్తగా తీస్తారు ఎంతో చెప్పాలి. ఎలక్షన్ బలవంతంగా ఎందుకు తెచ్చారో కూడా చెప్పవలసినటువంటి అవసరం. ఒక వ్యక్తి స్వార్థం కోసం జరిగినటువంటి ఎన్నిక, కాంగ్రెస్ ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి వాళ్ళు ఏ ఊరుగా పెట్టామో ప్రజలకు అందరికీ తెలుసు. మరి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి గుంటూరుల ప్రభాకర్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం నమ్మకం ప్రజలకు ఉంది. ఏది జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. చూడు, ఇక్కడ సనత్ నగర్లో నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కరోజే దగ్గర దగ్గర 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్న కన్నము గట్టి ఇట్లా కొన్ని 100 కోట్ల రూపాయలతో మనము డివిజన్లు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తాం. కాబట్టి డెవలప్మెంట్ వెల్ఫేర్ అంటే టీఆర్ఎస్ పార్టీ చూపేయగలిగింది తప్ప ఎవరు చూపేది. అందుకే డెఫినెట్గా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం, ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వాళ్ళం, వాళ్ళ సమస్యలను దూరం చేసేవాళ్ళం, పేదవాడి ఆకలికి దగ్గరగా ఉండేవాళ్ళం. కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ మరి శ్రీరామ రక్షణ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం వల్ల తెలంగాణ అస్తిత్వం కోల్పోయిందని అంటున్నారు. ఇక నేను ఏమంటే నరంలేని నాలుగే ఓడబడితే వాడు మాట్లాడలేదు. బట్ ఇక్కడ ఏంటంటే దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మరి దేశంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక నేషనల్ పార్టీగా ఉంటే ఇంకా మీకు దేశవ్యాప్తంగా కూడా సేవలు అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలు. సరిగా నరంలేని నాలుగే ఏది పడితే అది మాట్లాడుతుంది. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, దీర్ఘకాలంలో తెలుసు. ఒకసారి వీళ్ళు ఎంపడుతుంది.